వెల్కమ్ టు అవర్ ఛానల్. దాదాపుగా 500 ఏళ్లకు ఒకసారి మాత్రమే ఇటువంటి జాతక చక్రాలు ప్రారంభమవుతాయి. గ్రహాల యొక్క కొడలి ఆ విధంగా ఏర్పడుతుంది. సృష్టి రీత్యా అందులో భాగంగా యొక్క డిసెంబర్ 25వ తేదీన మనకు జాతక రీత్యా ఎవరికైనా కావచ్చు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం షష్ఠమ స్థానంలో షష్ఠగ్రహ కూటమి ఏర్పడబోతుంది. ఆ షష్ఠగ్రహ కూటమిలో రవి, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, కేతువు ఈ యొక్క 6 గ్రహాలు కూడా ధనుసు రాశిలో ఉండబోతున్నారు, కలవబోతున్నారు. దీని వలన కొన్ని రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. ఇది చాలా అద్భుతమైనటువంటి తరుణం. ఇది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ వలన అద్భుతమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా చూస్తారు. ముఖ్యంగా మేషరాశి వారిని తీసుకున్నట్లయితే మేషరాశి వారికి షష్ఠమ స్థానానికి భాగ్యాధిపతి అవుతాడు. భాగ్యాధిపతి అంటే 9వ స్థానము. 9వ స్థానం అంటే మనకు డబ్బు పరంగా, మనం చేసేటటువంటి వృత్తి పరంగా, మన అనుకున్నటువంటి పనులు అనుకున్నట్లుగా సక్సెస్ అయ్యే అవకాశం గతంలో లేకపోవచ్చు. కానీ ఇక మీదట జరిగేటటువంటి అవకాశాలు ఎన్నో వస్తాయి, పరిష్కార మార్గాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. అదే విధంగా వృషభ రాశి వారికి తీసుకున్నట్లయితే ఇదే ధనుసు రాశి అష్టమ స్థానం అవుతుంది. ఈ రాశి వారికి అష్టమ స్థానం అయినప్పటికీ ఆరోగ్యం, బంధువులలో వచ్చేటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే వ్యాపారం చేసేటప్పుడు నష్టపోయేటటువంటి అవకాశం కావచ్చు, తద్వారా ఆర్థికంగా కష్టాల్లో పడటం కావచ్చు, ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగే ఉంటాయి. దీనికి సంబంధించినటువంటి అన్నిటికీ కూడా పరిష్కార మార్గం అనేది ఈ యొక్క డిసెంబర్ 25 నుంచి వృషభ రాశి వారికి తెలుస్తుంది. అదే విధంగా మిథున రాశి వారికి ఈ యొక్క షష్ఠమ భాగం అనేది ఈ యొక్క రాశికి 6వ స్థానాధిపతి అవుతాడు. మిథున రాశికి 7వ స్థానాధిపతి అవుతాడు. మిథున రాశికి 7వ స్థానం అంటే కనుక భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అవగాహన రాహిత్యం కానీ, కోర్టు కేసులు కానీ, వీరిద్దరి మధ్య ఉన్నటువంటి గొడవలు, 2వ వివాహం జరిగేటటువంటి విషయాలలో కానీ, ఎవరైతే వివాహ ప్రయత్నాలు ఆలస్యం అవుతున్నాయో వారికి కానీ వీటన్నిటికీ కూడా సొల్యూషన్ అనేది ఈ యొక్క కూటమి వలన ఎంతో అద్భుతంగా ఏర్పడుతుంది. అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అదేవిధంగా కర్కాటక రాశి విషయానికి వచ్చినప్పటికీ ధనుసు రాశి 6వ స్థానాధిపతి అవుతాడు, 6వ స్థానానికి వస్తాడు. 6వ స్థానం అంటే ఈ యొక్క కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు అవన్నీ కూడా ఇప్పటి వరకు ఉన్నట్లయితే అవన్నీ కూడా తప్పకుండా తొలగిపోవడం అనేది జరుగుతుంది. ఇలా అనేకమైనటువంటి మార్పులు డిసెంబర్ 25 తర్వాత ఏర్పడటం అనేది జరుగుతుంది. సింహరాశి, ఈ సింహరాశి వారికి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి 5వ స్థానం అవుతుంది. 5వ స్థానము అవటం వలన ఈ రాశి వారికి సంతానం వలన యోగం ఏర్పడుతుంది. సంతానం వల్ల అభివృద్ధి ముఖ్యంగా ఉంటుంది. ఎవరైతే సంతానం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి సంతాన భాగ్యం కలిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ ప్రయత్నాలు మీరు చేయటం, అదేవిధంగా కుటుంబీకుల యొక్క మనస్తత్వాల యొక్క వ్యతిరేకత అంతా కూడా మీకు సానుకూలంగా మారటం, ఇవన్నీ కూడా ఈ యొక్క డిసెంబర్ 25 నుంచి కూడా జరగడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలనే తీసుకువస్తుంది. అదేవిధంగా కన్యారాశి వారిని తీసుకున్నట్లయితే ఈ కన్యారాశి వారికి 4వ స్థానం అవుతుంది. ఈ 4వ స్థానం అంటే ఆటోమేటిక్గా ఆస్తులు, స్థిరాస్తులు, కోర్టు లావాదేవీలు, లేకపోతే తల్లికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు, తల్లిదండ్రులతో అదేవిధంగా బంధుమిత్రులతో గొడవలు ఏర్పడటం, కొన్ని కష్టాలు అనేవి రావటం, మనస్తాపాలు ఏర్పడటం ఇవన్నీ కూడా ఆల్రెడీ జరిగే ఉంటాయి. ఇవన్నీ కూడా డిసెంబర్ 25 తర్వాత నుంచి కూడా మార్పు అనేది సంభవించడం జరుగుతుంది. పరిష్కార మార్గాలు ఎన్నో వస్తాయి. ఈ సమస్యల నుంచి కూడా తప్పకుండా బయటపడతారు. అదేవిధంగా తులారాశి వారికి తీసుకున్నట్లయితే ఈ తులారాశి వారికి ఆటోమేటిక్గా 3వ స్థానాధిపతి అవుతాడు. 3వ స్థానము అంటే అన్నదమ్ముల మధ్య గొడవలు, అన్నదమ్ముల మధ్య సఖ్యత, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ఆర్థిక లావాదేవీలు, కోర్టులో ఉన్నటువంటి ఆస్తులు తిరిగి రావటం, కోర్టు లావాదేవీలన్నీ కూడా మీకు మీ పరంగా అనుకూలంగా రావటం కావచ్చు. వీటన్నిటికీ సంబంధించినటువంటి పరిష్కార మార్గాలు ఈ యొక్క తులారాశికి జన్మించినటువంటి వ్యక్తులకు తప్పకుండా ఈ యొక్క డిసెంబర్ 25 నుంచి
ఖచ్చితంగా పరిష్కార మార్గాలు అనేవి దక్కుతాయి. అన్ని బాధల నుంచి కూడా బయటపడతారు. తర్వాత వృశ్చిక రాశివారు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ యొక్క షష్ఠగ్రహం కూటమి అనేది రెండవ స్థానం అవుతుంది. రెండవ స్థానము అంటే కుటుంబ స్థానము అవుతుంది, ఆర్థిక స్థానం అవుతుంది. కుటుంబానికి సంబంధించినటువంటి అన్ని లావాదేవీలలో మార్పులు అనేవి సంభవిస్తూ ఉంటాయి. ఆర్థిక పరంగా లావాదేవీలు వస్తాయి. వ్యాపార వృద్ధి ఇవన్నీ కూడా ఈ యొక్క వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 28 నుంచి కూడా ఖచ్చితంగా జరగడం జరుగుతుంది. తర్వాత ధనుసు రాశి. ధనుసు రాశి మొదటి రాశి అవుతుంది, మొదటి భావం అవుతుంది. మొదటి హౌస్ అనేసరికి ఆటోమేటిక్ గా మీకున్నటువంటి శరీర సౌష్ఠవం, మీకున్నటువంటి హెల్త్ ఇష్యూస్, మీకు ఉన్నటువంటి బాడీ లాంగ్వేజ్, మీకు ఉన్నటువంటి మెంటాలిటీ, మీకు ఉన్నటువంటి లక్షణాలు, వీటన్నిటిపైనటువంటి నెగిటివ్ అంతా కూడా పాజిటివ్ గా మారేటటువంటి అవకాశాలు తప్పకుండా ఉంటాయి. డిసెంబర్ 28 నుంచి తప్పకుండా వస్తుంది. తర్వాత మకర రాశి వారు. ఈ మకర రాశి వారికి ఆటోమేటిక్ గా చూసుకున్నట్లయితే 12వ స్థానాధిపతి అయిపోతుంది. 12వ స్థానం అంటే వ్యయస్థానం. వ్యయస్థానము అంటే ఖర్చులు, నష్టం, కష్టాలు, హాస్పిటలైజేషన్, లేకపోతే విదేశీ ప్రయాణం, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి ద్వారా మీరు ఇబ్బందులు పడటం, ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దానికి సంబంధించినటువంటి బాధలు ఇప్పటి వరకు పడుతూ ఉంటే డిసెంబర్ 25 నుంచి కూడా తప్పకుండా పరిష్కార మార్గాలు దొరకడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. కుంభరాశి. ఈ కుంభరాశి 11వ స్థానాధిపతి అవుతాడు, లాభాధిపతి అవుతాడు. ఈ రాశి వారికి లాభాలు అనేవి చాలా అద్భుతంగా వస్తాయి. ఆర్థిక వృద్ధి, ఆర్థికంగా స్థిరపడటం, భాగస్వామ్యం ఇవన్నీ కూడా ఈ రాశి వారికి బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశాలు ఎన్నో వస్తాయి. ఈ రాశి వారికి ఈ యొక్క డిసెంబర్ 25 నుంచి కూడా ఈ యొక్క గ్రహ కూటమి వలన ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు చవిచూస్తారు. తర్వాత మీనరాశి వారు. మీనరాశి, ఈ మీనరాశి వారికి 10వ స్థానము అవుతుంది. 10వ స్థానము అంటే రాజ్యస్థానము, గత జన్మ పుణ్యఫలము, లేకపోతే గతంలో ఉన్నటువంటి మీరు చేసేటటువంటి పొరపాట్లు, లేకపోతే మీకు సంఘంలో ఉన్నటువంటి గౌరవ ప్రతిష్టలు, మీ యొక్క పేరు ప్రతిష్టలు, వీటి అన్నింటి నుంచి కూడా ఈ సమస్యలు కూడా ఈ యొక్క డిసెంబర్ 25 నుంచి కూడా అద్భుతమైనటువంటి మార్పులు తప్పకుండా చూడవచ్చు. ఈ రాశుల వారందరికీ కూడా ఈ యొక్క డిసెంబర్ 25 నుంచి కూడా ఎన్నో అద్భుతమైనటువంటి మార్పులు సంతరించుకుంటాయి. వీరికి కొన్ని నెగిటివ్ ఫలితాలు రాకుండా ఉండాలి అంటే ఈ యొక్క పేరులోని చిన్న చిన్న మార్పులను ఈ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం ఏ విధంగా ఉందో తెలుసుకోండి. ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి వలన మంచి ఫలితాలు రావాలి అంటే మీ యొక్క పేరులోని కూడా బలం అనేది ఖచ్చితంగా ఉండాలి. గ్రహాల రీత్యా పేరులోని కూడా బలం కూడా అద్భుతంగా ఉంటేనే వారికి ఎన్నో అద్భుతమైనటువంటి యోగాలు కలుగుతాయి. ఈ యొక్క షష్ఠగ్రహ కూటమి ఈ రాశుల వారికి ఎన్నో అద్భుతమైనటువంటి ప్రయోజనాలను తీసుకురాబోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.